లైవ్లో చూద్దాం. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు వ్యయం దాదాపు 17,050 కోట్లు మరియు 2 దశల్లో అమలు చేయడానికి ప్రతిపాదించడం అయినది. మొత్తం 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి నదిలో వచ్చేటువంటి వరద నీరు 63.20 TMCల సరఫరా చేయాలని ప్రతిపాదించడం అయినది. ఏదైతే మూడవ ప్రశ్నకు సమాధానం లేదండి. వంతాల రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారి సమాధానం చూస్తే చాలా నిరాశ కలుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ బాగా వెనుకబడినటువంటి ప్రాంతాలు అధ్యక్ష. మీరు కూడా ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి వారు. మొదటగా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ దేశంలోనే 1 ముఖ్యమంత్రిగా నిన్ననే సర్వేలో రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. అంతేకాకుండా ఉత్తరాంధ్రకి కూడుమడకి 84,000 కోట్ల రూపాయలతో HDPC దీనికో జాయింట్గా ఈ నెల 29వ తారీఖున మన గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పడం, దీంతో పాటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మొట్టమొదటిగా వారు వచ్చింది ఉత్తరాంధ్ర వచ్చి పోలవరం లెఫ్ట్ కెనాల్ చూడటం జరిగింది అధ్యక్ష. 1.5 సంవత్సరాల్లో పోలవరం లెఫ్ట్ కెనాల్ పూర్తి చేస్తామని, దానికి సంబంధించినటువంటి నిధులు కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం చాలా సంతోషించదగినటువంటి విషయం అధ్యక్ష. వాటితో పాటు పోలవరం వల్ల ఉత్తరాంధ్ర పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేటువంటి అవకాశం లేదు అధ్యక్ష. ఉత్తరాంధ్ర గురించి మీకు తెలియదు కాదు, అన్ని రంగాల్లో కూడా వెనుకబడినటువంటి ప్రాంతం ఇది. ఒకప్పుడు చరిత్ర చూస్తే ఉత్తరాంధ్ర విజయనగరం కానీ బొబ్బిలి రాజుల హయాంలో ఒక ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉజ్వలంగా ప్రకాశించినటువంటి ప్రాంతం. ఈరోజు వలసలు చూస్తే దేశంలో ఎక్కడ చూసినప్పటికీ ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళే వలసలకు వెళుతున్నారు అధ్యక్ష. చనిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనకి హైదరాబాద్ వెళ్ళి ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినా అక్కడ వాచ్మెన్గా పనిచేస్తుంది ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అంటే జీవనాధారం లేక వలసలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. అంతేకాకుండా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూస్తే విద్యలో కానీ ఆదాయంలో కానీ ఆరోగ్యంలో కానీ పర్ క్యాపిటా ఇన్కమ్లో కానీ చాలా తక్కువగా ఉత్తరాంధ్ర ఉంది అధ్యక్ష. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కంటే అత్యంత తక్కువ ఆదాయం ఉన్నటువంటి ప్రాంతం అధ్యక్ష. ఉత్తరాంధ్రలో చాలామంది క్యాన్సర్ కానీ కిడ్నీ వ్యాధులతో చనిపోతున్నటువంటి సందర్భంలో గతంలో మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఉద్దానంలో అక్కడ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టడానికి దోహదపడ్డమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు హయాంలో వాటి ప్రత్యేకమైనటువంటి వైద్యశాలలు త్రాగునీటి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా చేశారు అధ్యక్ష. ఒకప్పుడు విద్యల నగరంగా విజయనగరం ప్రకాశిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఈ రాష్ట్రంలోనే ఉభయ రాష్ట్రాల్లోనే అత్యంత తక్కువ లిటరసీ రేట్ ఉన్నది విజయనగరం జిల్లా. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ప్రాధాన్యమైనటువంటి ప్రాంతంగా ముఖ్యంగా గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, గిరిజనులు కూడా ఎక్కువ మంది చనిపోతున్నటువంటి విషయం మీకు తెలుసు అధ్యక్ష. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మీకు గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ అత్యధిక శాతం చనిపోతున్నది ఉత్తరాంధ్ర అధ్యక్ష. ఇవన్నీ కూడా ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి స్టాటిస్టిక్స్లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఉన్నటువంటి అంశాలు అధ్యక్ష. వీటన్నిటికీ కూడా సరైనటువంటి అభివృద్ధి బాటలు తీసుకువెళ్ళాలంటే నీరుని మనం గోదావరి జలాల్ని పూర్తిగా ఉపయోగించుకునే కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అధ్యక్ష. వీటికి గతంలో మనకు స్వతంత్రం రాకముందే సొంటి రామ్మూర్తి గారు పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ చేసినప్పుడు ఇచ్చాపురం వరకు గ్రావిటీ మీద నీరు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పటికీ బచావతి టీంలో వచ్చాక హైట్ తగ్గించి 45 మీటర్లు చేశాక మనకి విశాఖ జిల్లా వరకే అనకాపల్లి వరకే ఆగిపోతుంది అధ్యక్ష గ్రావిటీ మీద వచ్చినటువంటి నీరు. దాన్ని సప్లిమెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో
అప్పుడు 2004-09 గవర్నమెంట్ ఉన్నప్పుడు 2009లో దీని మీద ఒక ప్రాజెక్ట్ తయారు చేసి అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు జియో నెంబర్ 3 ప్రకారంగా 7,214 కోట్ల రూపాయలతో 8 లక్షల ఎకరాలు ఉత్తరాంధ్రలో సాగు అవడానికి కావాల్సిన విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మీకు ఉత్తరాంధ్రలో ఉన్నది 30,000 ఎకరాలు సాగుకి అవసరమైనటువంటి భూమి ఉంటే అందులో 8 లక్షల ఎకరాలకే 10 లక్షల ఎకరాలకి సుమారుగా నీరు చెరువుల ద్వారా కానీ నదుల ద్వారా కానీ అవుతుంది, తప్పితే ఇంకా 24 లక్షల ఎకరాలు ఇంకా నీటికి అందుబాటులో లేకుండా ఉంది అధ్యక్ష. ఈ రకంగా చేయడం ఆ రోజు కాటన్ ద్వారా ఉభయ గోదావరి జిల్లాలో ధవళేశ్వరం ప్రకాశం బ్యారేజీ కట్టడం వల్ల మనకి 4 జిల్లాలు సెంట్రల్ డెల్టా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించే కార్యక్రమం ఏ రకంగా అయితే జరిగిందో ఉత్తరాంధ్ర కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాజెక్టు అత్యవసరంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు ఈ ప్రాజెక్టు 2009లో మొదలు పెట్టినటువంటి ప్రాజెక్టు అది ఆగిపోవడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014-19లో అధికారం వచ్చినప్పుడు మేమైతే అప్పుడు ఈ ఉత్తరాంధ్ర సుశీల సేవతో కూడా పోరాటం చేశాం అధ్యక్ష. వారు స్పందించి వెంటనే